నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విజయోత్సవ సభ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో నీవు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు నీ పాలిట శాపాలుగా తగిలాయని ఎద్దేవా చేశారు. గత పాపాలు శాపాలుగా సోమిరెడ్డిని వెంటాడుతున్నాయని గుర్తు చేశారు. తప్పును పోలీసులు ముందుకొచ్చి ఒప్పుకో, అలాగని బలహీనుడిపై బ్రహ్మాచారాన్ని ప్రయోగించనని గుర్తు చేశారు. అందరూ దాంట్లో ఉండకూడదు బాబు, దయచేసి అర్థం చేసుకోండి. వెంకయ్య కొంచెం గారి వెంకయ్య అని కుమార్ కుమారు సుమార్ మంత్రిగా వెలగబెడితే వాళ్ళు, నేను శాసనసభ్యుడిగా ఉన్నా, ఆయన శాసనమండలి సభ్యుడిగా మంత్రి అయ్యారు, ఏదైనా ఈ గ్రామాలకు సంబంధించి అవసరమైనటువంటి వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తాయో మనం చూస్తే దాని గురించి ఆలోచించేసినటువంటి దాఖలాలు లేవు. ఏదన్నా కండువా వేసుకో, లోన్ ఇస్తా కండువా వేసుకో, ఇళ్ళు మంజూరు చేస్తా కండువా వేసుకో, పెన్షన్ ఇస్తా కండువా వేసుకో. వీటన్నిటికీ లొంగకపోతే నీ మీద దొంగ కేసులు పెడతా, పోలీసుల చేత నిన్ను అరెస్ట్ చేయిస్తా, కాబట్టి నా కండువా వేసుకోండి. ఈరోజు పాపం ప్రజలందరూ రెండోసారి వచ్చింది ఎన్నికలు, ప్రజల దగ్గర అందరి దగ్గర చెప్పాడు, నేను గెలవడం అంటూ జరిగితే నా రాజకీయ జీవితంలో 2019 ఎన్నికల్లో గోవర్ధన్ రెడ్డి మీద గెలిచి నేను రిటైర్ అవుతానన్నాడు. గతంలో ఇచ్చిన దానికన్నా రెట్టింపు కాదు కదా, మూడింతల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా ఎన్నికలు. ప్రత్యేకించి ముత్తుకూరు మండలానికి సంబంధించి పోయినసారి 900 నాకు తగ్గితే ఈసారి 1758 ఓట్ల మెజారిటీ, అంటే గతంలో కన్నా మూడింతల అధికంగా ఓట్లలో ముత్తుకూరు మండల ప్రజల పాత్ర మర్చిపోలేనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి జైలు పంపించే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను కనపడిన ఉండల్లా, వీళ్ళు ఏ వన్ ముత్తాయిలు, నేను 30 ఉన్నాను అన్నాడు. ఈరోజు ఆ పెద్ద మనిషి ఏమయ్యా, అందరినీ ఏ వన్ ముత్తాయి అన్నావు, నువ్వు ఏ వన్ ముత్తాయి అయిపోయావు, నీ సంగతి ఏంటి అని చెప్తే ఆయన అంటాడు, నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు అని అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం? ఇతరుల భూములు నువ్వు అమ్మితే, అమ్మి 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని నువ్వు సంచిలో వేసుకొని వాళ్ళు అయ్యా మాకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వమంటే సమాధానం చెప్పకుండా, నీకు అధికారం ఉంది కదా అని పాపం అధికారులు చేత తప్పులు చేయించి వాళ్ళ భూమి నీకు సంబంధం లేనటువంటి భూమి, ఇతరుల భూమి నువ్వు అమ్మేసి దానికి సంబంధించి వాళ్ళు కోర్టుకు పోతే న్యాయస్థానం విచారించి ఈ మనిషి తప్పు చేశాడని చెప్పి నిర్ధారించి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, డాక్యుమెంట్కి సంబంధించి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి పోర్చరీ డాక్యుమెంట్స్తో భూమి అమ్మి దీని మీద కేసు నమోదు చేయండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇస్తే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదు చేస్తే గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం నీ మీద చేసి, నువ్వు చేసినటువంటి పాపాలు, గతంలో నువ్వు చేసినటువంటి నేరాలు ఘోరాలు ఆ కోష్టం నీకు కొడుతుంది కాబట్టి, ఆ శాపం నీకు తాపింది కాబట్టి, గతంలో నువ్వు చేసినటువంటి తప్పులన్నీ శాపాలుగా పాపాలుగా నీ వెంటాడుతున్నాయి కాబట్టి ఈరోజు పాపం నువ్వు ఏవన్ ముద్దాయిగా మారి ఈరోజు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని వదిలి దొంగలాగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సినటువంటి దుర్గతి నీకు పట్టింది అని చెప్పి ఎప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకో, ఎందుకు పొరపాటు జరిగాయని చూసుకో. ఈరోజు నా దగ్గరికి వస్తున్నారు పొంకాన పొంకాలుగా నీకు సంబంధించినటువంటి బాధితులు, మరో కోడలి సుప్రసాద్ కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యేటువంటి పరిస్థితి ఉంది, మేము తొందరపడటంలే నాయన మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వమన్నాం, పోలీసులకి స్పష్టమైనటువంటి మాటలు చెప్పాం, ఆయన మీద అంత పెద్దగా ఒత్తిడి చేయాల్సినటువంటి పని లేదు, ఆయన గురించి పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. మంత్రిగా ఉండి ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబ్బులు వెదజల్లి అధికారం ధనబలం ఉన్న రోజులు నన్ను ఏం చేయలేకపోయినటువంటి వ్యక్తి, రెండోసారి ఓటమి పోయిన తర్వాత ఆయన నన్ను ఏదో తిరిగి వచ్చి చేస్తాడనేటువంటి భయం నాకు లేదు కానీ అలా అని చెప్పి అటువంటి బలహీనుడి మీద పాపం కేసులు మాకు మరింత బలహీనపరచడం మాత్రం నాకు ఇష్టం లేదు అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా పొరపాటు ఉంటే వచ్చిన తర్వాత నీ మీద కేసు పెట్టడం, కానీ నేను చెప్పలేదే, నీలాగా నేను చేస్తే గోవర్ధన్ రెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి సమానం ఉండదు, వ్యత్యాసం ఉండదు, తేడా ఉండదు, ఇద్దరం ఒకటైపోతాం. నువ్వు నువ్వుగానే ఉండాలా, నేనుగానే ఉండాలా, నువ్వు దొంగ కేసులు పెట్టాలా, నేను దొంగ కేసులు పెట్టించకూడదు, నీలాగా నేను కూడా దొంగ కేసులు పెట్టిస్తే అయ్యా గోవర్ధన్ రెడ్డి కూడా మరో చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి నీతో ప్రజలు పోల్చుకొని మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నీకు సంబంధించిన పొందాలా మాట్లాడు, నేను అనుసరించేటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి నీ పొందావే
నీ ఆలోచనలే, నీ గురించి మేము మాట్లాడటంలా, నీ గురించి పట్టించుకోవటంలా. కానీ నువ్వు పిలిచి పిలిచి నువ్వు చేసినటువంటి తప్పును పక్కన పెట్టి, నువ్వు అమ్మినటువంటి పోర్టీ డాక్యుమెంట్ పక్కన పెట్టి నేరం చేసి కేసు పోలీసుల్ని కోర్టు నమోదు చేయమంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని మాట్లాడటం మాత్రం సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు సచ్చీలేనివి, ఏం తప్పు చేయలేదు, నువ్వు నిరపరాధివి, నిర్దోషివి, రా వచ్చి పోలీసులు పిలుస్తున్నారు నేను, అయ్యా వచ్చి నాకు డాక్యుమెంట్ ఏమంటే ఈడ కడలేరికి నీడోదానని చెప్పి యూరు తెలియకుండా కారికి నువ్వు ఇతర రాష్ట్రాలకు, కొంతమంది టర్కీకి పోయాడు అంటున్నారు, కొంతమంది అమెరికాకు పోయాడు అంటున్నారు, కొంతమంది ఈరోజు వాట్సాప్లో పెట్టాడు, అది పాత బోర్డులో పెట్టాడా లేదనుకుంటే ఈరోజు వచ్చి దొంగలాగా వచ్చి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయారా, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. నువ్వు నిర్దోషం అయితే నిరపరాధి అయితే నెల్లూరు జిల్లాకు రా, పోలీసుల ముందు నిలబడు, నీ వాదన వినిపించు. ఇదిగోయ్యా నా కాగితాలను తీసుకొచ్చి ఇచ్చాను, నేను నిర్దోషం చెప్పుకునే అవకాశం నీకుంటే నువ్వు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని పోలీసులు చెప్తుంటే నువ్వు దొంగలంగా పారిపోయి హైకోర్టులో కేసు వేసి హైకోర్టు లేదన్నా తీర్పు వస్తే నేను నెల్లూరుకు వస్తా లేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తానంటే తప్పు చేశావు కాబట్టి, నేరానికి పాల్పడ్డావు కాబట్టి, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం నీకుంది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి నీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు చేసినటువంటి విధానాలన్నీ వెంటాడితే తప్ప నీ మీద కక్ష సాధింపులకు పాల్పడాల్సినటువంటి అవసరం మాకు లేదు. నీ లాంటి వాడి మీద కక్ష సాధింపులు కనపడి ప్రజలకు పాపం ఆ సమయం కనుక కేటాయిస్తే అంతో ఇంతో అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తులను తప్ప నీలాగా కక్ష సాధించి దానితో సమయం గడపాలా, దానితో రాక్షస ఆనందం పొందాలనేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం నాది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి